విశాఖ జిల్లా మాడుగుల మండలం నర్సయ్యపేట దిబ్బూరులో భారీ సంఖ్యలో వరి కుప్పలు, పశువుల పాక దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ అంతగా ఫలితం లేకపోయింది. నోటికి అందే మెతుకు ఇలా కాలి బూడిద అవడంతో రైతులు కన్నీరు మున్నీరు పెడుతున్నారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని అత్యధికులు అనుమానిస్తున్నారు. మాడుల మండలం ఎల్పనూరు పంచాయతీ దిబ్బూరు గ్రామంలో మరి రాత్రి పది కుప్పలు సుమారు కాలిపోయి ఒక పాయ కాలిపోయి రా. తర్వాత రెండు గేదెలు దిబ్బురు దిబ్బురు ఆస్తి నాలుగైదు లక్షలు సుమారు సొమ్ములు కాలుతున్నారు. మరి అయితే నిజంగా ఈ రైతులందరూ కూడా పూరాడుతున్న పరిస్థితి, వీళ్ళందరూ కూడా అప్పు చేసుకొని ఆ ధాన్యం పండించి నానా ఇబ్బందులు పడి అప్పులతోటి చేసిన పరిస్థితి తప్ప పెట్టుబడి కూడా ఈ వ్యవసాయం పెట్టుబడి రాలేని పరిస్థితిలో మరి ఆ కుప్ప ఆ ధాన్యం తినే బతికే పరిస్థితి తప్ప ఏ ఒక్కరు కూడా ధనవంతులు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుప్ప తప్ప ఇవన్నీ అందరూ కూడా కౌలు భాగాలు చేసుకొని ఎవరో దగ్గర చేసుకుని మనిషికి ఒక కుప్ప అలాంటి రైతులే బాస్తున్నటువంటి కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని పరిస్థితి ఆలోచించి సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. పంచాయతీ మాళ్ళ మండలం నర్సిపేట గ్రామం. మరి ఇక్కడ ఈ దిబ్బూరు గ్రామంలోని ఈ పేద రైతులు ఉన్నటువంటి ఒక్కో కుప్పే రైతులకు ఉన్నటువంటి పేదరికంతో ఏదో పెట్టుబడులు పెట్టుకొని ఏదో ఒక్కొక్క ఎకరా అరెకరాలు ఏదో భాగం చేసుకుంటూ కుప్పలు పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాత్రప్పుడు మరి అసమంగా జరిగింది. ఈ జరిగిన విషయం మీద చాలా నష్టం మరి ఆ పేద రైతులు ఆదుకోవాలి. అలాగే పశువులు కూడా రెండు కాలిపోయి ఆ పశువులు కూడా చాలా బీభత్సంగా మరి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి మరి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది రెవెన్యూ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ దీనికి అందవలసినటువంటి ఏవైతే